అసలు ఎవరు మీరు? అసలు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు బాబు? నాకు చిన్నప్పటి నుంచి ఎవరూ లేదు. నేను అనాథ ఆశ్రమంలో పెరిగాను. నాకు స్టడీ చేయాలంటే కూడా ఎవరు సాయం చేయలేదు. చిన్నప్పటి నుంచి అనాథ ఆశ్రమంలో సాఫ్ట్వేర్ జాబ్ నేను సంపాదించుకున్నాను. నేను పడగా కొంతమంది రాంగ్ రిలేషన్ వేశారు, కంపెనీ నుంచి తీసేశారు. బతకడానికి ఆశ లేదు. అంత డబ్బులు వస్తే నువ్వు ఇలాగే చనిపోతావా? అసలు ఎవరు మీరు? ఒక 100 బంగ్లా ఉంది, నీకు కావాల్సినంత డబ్బు ఉంది, నీకు సగం నాకు సగం. మీరు చెప్పిన 100 బంగ్లా అంటున్నారు కదా, నేను ఎలా వెళ్తాను అనుకుంటున్నారు మీరు? మీరు ఎలాగో చనిపోవాలనుకుంటున్నావు కదా, దీనికి మీరు ఎక్కువ పట్టించుకోరని అన్న. నేను ఎలాగో చనిపోతాను అనుకుంటున్నాను కదా, ఎలాగైనా ట్రై చేద్దాంలే. సరే వెళ్తా. ముప్పై ఏళ్ళ క్రితం ఆ 100 బంగ్లాలో ఒక ఫ్యామిలీ మరియు ఫైర్ యాక్సిడెంట్ రోజున అదే రోజున దొంగలు మరియు ఆ ఫ్యామిలీ వాళ్ళు అందరూ చచ్చిపోయినట్టు కాలు చచ్చిపోయినారు. ఆ ఫైర్ యాక్సిడెంట్ కాలిపోయిన వ్యక్తులు దయ్యమై తిరుగుతున్నారని బయట పబ్లిక్ టాక్. ఇదిగో నిమ్మకాయలు ఉండని నీ దగ్గర. నీకు ఇచ్చిన నిమ్మకాయ ని కట్ చేసి మధ్యలో పెడితే ఎన్ని ఆత్మలు ఉన్నాయో నిమ్మకాయ చుట్టూ వచ్చేస్తాయి. నీకు 10 నిమిషాలు మాత్రమే సమయం ఉంటుంది. ఎక్కడ బంగారం ప్లస్ డబ్బు ఉందో వెతికి తీసుకువచ్చి వచ్చిన తర్వాత నువ్వు బ్రతుకుతావు. నిజంగా ఆ దయ్యాలు నిమ్మకాయను చూసి అట్రాక్ట్ అవుతాయా? పెద్ద దయ్యాలు నిమ్మకాయతో అట్రాక్ట్ కావు. నీ ఓన్ తెలివితో నువ్వు ఆ దయ్యం నుంచి బయటపడాలి. సరే, ఎలాగో నా లైఫ్ రిస్క్ చేస్తా అనుకున్నా, ఎలాగో ఇది చనిపోయే ప్రాణం కదా, ఎలాగైనా రిస్క్ చేస్తా. సరే, నువ్వు రాత్రి 10 గంటలకు ఆ బంగ్లా దగ్గర రా, నేను నీకు డైరెక్షన్ చెప్తా. నీకు పెద్ద దయ్యాలు నీకు భయపెట్టిస్తాయి, నువ్వు ఏమో నీ పని నువ్వు చేసుకో. ఓకే, నిమ్మకాయలు పెట్టిన తర్వాత ఆ దయ్యాలు నీకు భయపెట్టిస్తాయి, నువ్వు భయపడకుండా నీ పని నువ్వు చేసుకో. మీరు డైరెక్షన్ సరిగా నాకు ఇవ్వండి, నేను ఇక వెళ్తా. సరే, నువ్వు ఇక వెళ్ళు. నేను చెప్పే డైరెక్షన్లో వెళ్ళు. ఇగో నీకు బ్లూటూత్ ఇస్తా, బ్లూటూత్ సాయంలో నేను చెప్పే విధంగా నువ్వు వెళ్ళు. బ్లూటూత్ చేసుకో, నువ్వు అసలు భయపడకు, ఏం చేయకు. ఇచ్చి ఇచ్చి నాకు నాకు భయపెట్టిస్తాయి, నువ్వు అసలు భయపడకు. ఓకేనా? బాయ్.
ఇప్పుడు నువ్వు ఇంకా 30 అడుగులు పెడితే నువ్వు భయంకరమైన పెద్ద హాల్లో పోతావు. జాగ్రత్తగా ఉండు. మీరు కాదు కదా అలానే అంటారు. చిన్న చిన్న ఆత్మలు నీకు భయపెట్టడానికి ట్రై చేస్తాయి. నువ్వు భయపడకుండా నువ్వు వెళ్ళు. అదే రూమ్, అదే రూమ్, నువ్వు వెళ్ళు. నిమ్మకాయ కడిచి అదే రూమ్. నిమ్మకాయలు కనపడుతున్నాం, నిమ్మకాయలు కనిపిస్తున్నాం, నిమ్మకాయలు నిమ్మకాయ కనిపిస్తున్నాం. ముందు ఎత్తుకు, ముందు ఎత్తుకు నిమ్మకాయ. ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, మీకు నచ్చి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 2 వస్తుంది ఫ్రెండ్స్. అది మాత్రం మొత్తం హర్రర్. ఇదేమంటే కొద్దిగా లైట్గా చూపిద్దామని. ఇప్పుడు ఈ వీడియో చూస్తారు కదా అందరూ, ఈ వీడియోని షేర్, కామెంట్ చేసి మా యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్రో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంటను నొక్కండి, కామెంట్.